सारे हिंदुस्तान भर में एहतजाज चल रहा है, और वहीं पर जहां तेलंगाना को अमन व अमान का स्टेट माना जाता है, वहीं पर आदिलाबाद में एक शख्स जिसका नाम डी पिंटू है, जो मोबाइल टेक्नीशियन है और अपनी मोबाइल की दुकान चलाता है आदिलाबाद में, उसने कल अपने स्टेटस पर सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की शान में गुस्ताखियाना अल्फाज लिखते हुए स्टेटस रखा। जब इस बात की इत्तला अवाम में मशहूर होना शुरू हुई तो अवाम ने डी पॉइंटू की दुकान पहुँच कर एहतजाज किया और उसे पकड़ कर पुलिस स्टेशन में दे दिया। अवाम पुरअमन एहतजाज कर रही थी, लेकिन अवाम की तदाद को ज़्यादा देखते हुए पुलिस ने लाठीचार्ज की और अवाम को दरहम बरहम किया। आइए देखते हैं खसूसी रिपोर्ट और बात करते हैं DSP आदिलाबाद से, जो इस वाक़े की तफसीलात दे रहे हैं। देखते रहिए इंडिया IT, लाइक कीजिए, कमेंट्स कीजिए और अपने अपनों को हमारी वीडियोस को ज़रूर शेयर कीजिए। తన స్టేటస్లో యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని వేరే వర్గం వాళ్ళని కించపరిచే విధంగా ఒక స్టేటస్ పెట్టుకున్నది తెలిసింది. తెలిసి కొంతమంది ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. అదే టైంలో కొంతమంది యూట్యూబ్ పోలీస్ ఇమీడియట్గా వచ్చేసి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి డిస్బార్ చేసి పంపడం జరిగింది. ఆ పెట్టిన వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు, కేసు రిజిస్టర్ చేసాము, అరెస్ట్ కూడా చేస్తాము. అతని మీద మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. పోలీసుల మీద రాళ్ళు రూపలేనటువంటి వాళ్ళ మీద ఎవరు లేరు. డెఫినెట్గా మీరు వచ్చిన కానీ మీరు అందరూ చూస్తున్నారు, ఇక్కడ రాళ్ళు రువే కార్యక్రమం ఏం లేదు. అట్లా ఏమైనా చేసి ఉంటే మాత్రం ఏమన్నా మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటుంది. శిక్షణ ఏం పెట్టారు సార్? అయితే FIR ఉంటుంది, మీకు కాపీ ఇస్తాం అందరికి. పోలీస్ స్టేషన్ ముందరనే ప్రొటెస్ట్ చేసేటి చేరుకొని పోలీసులనే నెట్ వేసేటటువంటి చర్యను ఏ విధంగా తీసుకుంటారు? డెఫినెట్గా పోలీసు ఉద్యోగాన్ని అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. అది ఏది ఉంటే దాని మీద చట్ట ప్రకారం ఎవరైనా ఈ చట్టం కింద అందరూ ఒకటే. డెఫినెట్గా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం.